అకారణంగా దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధితులకు మద్దతుగా గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామానికి చెందిన పెట్టెం దుర్గయ్య కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో దసరా పండుగకు వెళ్తున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన కొంతం నవీన్ కారుతో వేగంగా దూసుకొచ్చి దుర్గయ్యను ఢీకొట్టడంతో కింద పడిపోయారు. దీంతో దుర్గయ్య అతని కొడుకులు నెమ్మదిగా డ్రైవ్ చేయాలంటూ నవీన్ కు సూచించారు. మాకే చెప్పేంత వారా అంటూ నవీన్ అతని తమ్ముడు శరత్ వారి స్నేహితులైన శేఖర్ మొగిలి మహేష్లతో కలిసి దుర్గయ్య కుటుంబ సభ్యులపైన విచక్షణారహితంగా దాడి చేశారు. దుర్గయ్య కుటుంబీకులపైన అకారణంగా దాడి చేసిన నవీన్ అతని స్నేహితులపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా నవీన్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ సస్పెండ్ అయ్యాడు. శరత్ శ్రీనివాస్ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మండలం వెలగనూరు గ్రామంలో రాత్రి సుమారు 8 గంటలకి కొంతమంది యూత్ పిల్లల మధ్యన గొడవ జరిగింది. కారులో పోతున్న వ్యక్తి రోడ్డు మీద నడిచి వెళ్తున్న వ్యక్తికి తాకడం వల్ల కారులో ఉన్న వ్యక్తులకి రోడ్డు మీద నడుచున్న వ్యక్తులకి గలాట జరిగింది. అలాగే దాని మీద ఉదయం కూడా అదే ఇష్యూ మీద కూడా వాళ్ళ ఇంటి దగ్గర గొడవ జరిగింది. దాని మీద పిటిషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్ చేసినాము. కొంతమందిని 5 మంది అదుపులో తీసుకున్నాము. మిగతా వాళ్ళని కూడా అదుపులో తీసుకొని చట్టపరంగా కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకుంటాం. నిన్న పిటిషన్ ఇచ్చారట సార్? ఎవరైతే ఇప్పుడున్న బాధితులు నిన్న ఇప్పుడు ఇస్తున్నారు పిటిషన్? ఇప్పుడు రాస్తున్నారు పిటిషన్? ముగ్గురు గాయాలు జరిగింది. ఇంకా కొంతమందికి ఇస్తున్నారు. గాయాలైన వాళ్ళ పేర్లు కూడా తీసుకుంటాం. 8 మంది వ్యక్తుల మీద నేమ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక 5 అదుపులో ఉన్నారు. మిగతా 3 కూడా అదుపులో తీసుకొని రిమాండ్ పంపిస్తాం. గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. అవి కూడా చూసి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందు కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్ కూడా మేము ఆ రికార్డు పరిశీలించి తీసి వాటి పేరు మీద ఈ విధంగా పై అధికారుల సూచనల మేరకు వారి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటాం. ఆ కారు నవీన్ కొంత నవీన్ అంటే వ్యక్తి వచ్చేయండి. మా బాబును కాతను గుద్దినాక ఎందుకు నవీన్ గుద్దుతున్నాం అన్నందుకు ఇర్గులర్ ఇచ్చి రవీన్ మొగిలి కొప్పుల సీని వీళ్ళందరూ కలిసి నన్ను దాడి చేయడం జరిగింది. కార్లతో దాడి చేయడం జరిగింది. అందరూ చేయి ఫ్యాచర్ అయిపోయింది. మళ్ళీ పొద్దున వచ్చి ఈడ కూడా దాడి 4 వచ్చారు ఎక్స్ట్రా. మమ్మల్ని అందరినీ మళ్ళీ కొట్టారు ఇక్కడ. అన్నయ్యను మా కొడుకులను అందరినీ దాడి చేసారు ఇక్కడ. ఎవరు? ఎరవేన్ శేఖరు పొద్దున వచ్చిన వాళ్ళు. ఎరవేన్ శేఖర్, ఎరవేన్ మొగిలి, ఎరవేణి గణేష్ 4 ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అసలు నిన్న సాయంత్రం 7 ఇక్కడ వాళ్ళ గ్యాంగ్ 7 ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చి హాస్పిటల్ పోయి వచ్చిన పొద్దున ఇక్కడ డాడీ చేశారు. కానిస్టేబుల్ వచ్చారు ఇద్దరు.